హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పే ఈ రెండు మొబైల్స్ కూడా ఫ్యూచర్లో బెస్ట్ 5G మొబైల్స్ అవుతే అండర్ 60,000 వచ్చేసరికి. బట్ ఒక మొబైల్ అయితే మనకి ఎంత ప్రైస్ పెడతారో ఏంటని చెప్పి రివీల్ అయినాయి, కానీ ఒక మొబైల్ చూస్తే మనకి ఇంకా రివీల్ కాలేదు. బట్ ఈ స్పెక్స్ బట్టి మొబైల్ ఎంత తీసుకొస్తా ఏంటి అని కొన్ని వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారు. ఈ రెండు మొబైల్స్ ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. మీరు తమను చూసే ఉంటారు. ఒకటి OnePlus 13, సెకండ్ వన్ iQOO 13. ఈ రెండు మొబైల్స్ గట్టి పోటీగా వస్తున్నాయి అన్నమాట. ఒకదాని నుంచి ఒకటి వచ్చేసరికి స్పెక్స్ ఏం మార్చిపోతున్నారు అండ్ ప్రైస్ ఎంత తీసుకొస్తున్నారు, బ్యాటరీ కెపాసిటీ, కెమెరా కెపాసిటీ, ఈ వీటిలో చేంజెస్ ఏమున్నాయి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఫ్యూచర్లో మూడు మొబైల్స్ మాత్రం గట్టి పోటీ పడుతున్నాయి. ఫస్ట్ iQOO 13, OnePlus 13, Realme GT 7 Pro. ఈ మూడు మొబైల్స్ కూడా గట్టి పోటీగా మన ఇండియాలోకి 1 మంత్ బ్యాక్లో మనకి ఈ మొబైల్ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఈరోజు మనం OnePlus నుంచి iQOO నుంచి ఈ రెండింటిలో మనకి స్పెక్స్ ఏమున్నాయి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. రెండు స్పెక్స్ ఏమున్నాయి, ప్రజెంట్ తీసుకొస్తారు, దాని గురించి క్లారిటీగా డిస్ప్లే మీద వేస్తాను కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే మీరు యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నారు బట్ నాకు నోటిఫికేషన్ రావడం లేదు. ఒకవేళ నోటిఫికేషన్ రాలేదు, మీకు రిప్లై ఇవ్వలేదు అనుకుంటే కనుక కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను, దాన్ని ఫాలో అవుతూ ఉండండి, దాంట్లో మెసేజ్ పెట్టండి. సో ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి. టెలిగ్రామ్ కూడా కింద ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు డీల్స్ వస్తాయి కనుక మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. పిచ్చి పిచ్చి ఏం కాదు, కానీ మీకు బెస్ట్ అనిపించే మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్కి వచ్చేసరికి. ఇప్పుడు మనం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లకు వస్తే డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. రెండు మొబైల్స్ కూడా డిజైన్ క్వాలిటీ అయితే కనుక ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేతో వస్తున్నాయి, బ్యాక్ సైడ్ అయితే కనుక చేంజ్ అయింది. OnePlus సర్కిల్ రూపంలో వస్తుంది, బ్యాక్ సైడ్ మనకి హాస్టల్ బ్లేడ్తో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి. అండ్ iQOO వచ్చేసరికి బ్యాక్స్ వర్టికల్ రూపంలో వస్తుంది. ఆ వర్టికల్తో వస్తుంది కదా, దాంట్లో మనకి RGB కలర్స్ మెన్షన్ చేస్తారు ఇందులో వచ్చేసరికి. ఈ RGB కలర్స్ మనకి నోటిఫికేషన్ వచ్చినా సరే, ఫోన్ కాల్ వచ్చినా సరే, కొన్ని నోటిఫికేషన్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా OnePlus వచ్చేసరికి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది ఫ్రంట్. iQOO వచ్చేసరికి 3D కర్వ్ అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మొబైల్ ఉందనుకోండి, చుట్టూ మనకి కొంచెం లైట్ కర్వ్ తిరిగి ఉంటుంది అనమాట. ఫ్లాట్ డిస్ప్లే కానీ బట్ మనకి కొంచెం ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది, కర్వ్ కొంచెం లైట్ కర్వ్ తిరిగి ఉంటుంది అనమాట. అంతే, అంతమించి ఏమీ లేదు. ఎందుకంటే గేమర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి. సో వాళ్ళని మైండ్లో పెట్టుకొని తీసుకొస్తే డిజైన్ క్వాలిటీ అయితే కనుక. సో డిజైన్ క్వాలిటీ రెండు చేంజ్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ నుంచి కానీ. పంచ్ డిస్ప్లేతో వస్తుంది, సేమ్ మనకి ఒకే సైజుతో వస్తుంది ఈ రెండు వచ్చేసరికి. OnePlus 3 కలర్స్తో వస్తుంది, బ్లూ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్. iQOO కూడా మనకి 3 కలర్స్తో వస్తుంది, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, సిల్వర్ కలర్. సో ఈ 3 కలర్స్తో వస్తుంది. సో రెండు మొబైల్స్ కూడా ఆ ప్రైస్ తగ్గట్టు ఆ కలర్స్ తీసుకొస్తూనే ఉంటారు. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, 210 grams వస్తుంది. బ్యాక్ సైడ్ ఎక్కువ లేదా ఫినిషింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి ఫ్రంట్ క్రిస్టల్ షీల్డ్ సూపర్ సిరామిక్ గ్లాస్తో వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి. అండ్ iQOO వచ్చేసరికి 207 grams వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. రెండు మొబైల్స్ కూడా IP16 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో ప్రొడక్షన్ పరంగా అయితే కనుక మనకి iQOO కన్నా OnePlus ఇస్ ద బెటర్గా ఉంటుంది. OnePlus మనకి ఇప్పుడు మనకి కొంచెం ప్రొడక్షన్ చాలా బాగా తీసుకొస్తారనమాట. ఇది ఓన్లీ చుట్టూ ఫ్రేమ్ మాత్రం మనకి అల్యూమినియం తీసుకొచ్చారు, మిగతా అన్ని కూడా మనకి గ్లాస్ బోర్డుతోనే వస్తుంది. ఇది మాత్రం ఎవ్రీ సెగ్మెంట్లో మనకి ప్రొడక్షన్ మనకి ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు OnePlus వచ్చేసరికి. సో దానివల్ల కొంచెం ప్రొడక్షన్ ఇస్ ద బెస్ట్గా ఉంటుంది OnePlus. వెయిట్ మాత్రం కొంచెం తగ్గుతుంది iQOO, ఎందుకంటే ప్రొడక్షన్ బట్టే ఉంటుంది కదా మనకి. సో వెయిట్ తగ్గింది పెరిగిందని చెప్పి నాకు తెలిసి OnePlus కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే రెండు సేమ్ ఒకే డిస్ప్లే క్వాలిటీతో వస్తాయి, కానీ బట్ చిన్న చిన్న మార్పులతో వస్తాయి iQOO వచ్చేసరికి. ఫస్ట్ OnePlus గురించి మాట్లాడితే 6.82 LTPO డిస్ప్లే, 2K డిస్ప్లే, డాల్బీ ఉంటుంది అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, HDR సపోర్ట్ చేస్తుంది అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ 69 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. వీల్ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మనకి 4500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. డాల్బీ అన్నీ ఉంటుంది అనమాట. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది OnePlus. ఇందులో ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది అనమాట. అండ్ iQOO వచ్చేసరికి 6.82 LTPO డిస్ప్లే, ఇది 2K డిస్ప్లే, 10-bit ప్యాన్లు, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కూడా సేమ్ మనకి 4500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ బిగ్ చేంజ్ ఏమని ఉంది అనుకుంటే కనుక డాల్బీ ఇందులో మనకి ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ మనకి OnePlus మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు డాల్బీ వచ్చేసరికి. సో సౌండ్ క్వాలిటీ, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది OnePlus వచ్చేసరికి. బట్ ఇందులోనూ బాగుంటుంది కానీ బట్ డాల్బీ ఇచ్చుంటే కనుక చాలా బాగుండు. డాల్బీ మనకి ఇందులో ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే డాల్బీ ప్రొవైడ్ చేస్తే కనుక ప్రైస్ ఇంక్రీజ్ చేయాల్సిందే.
సో ప్రైజ్ మైండ్లో పెట్టుకుని తీసుకొస్తున్నారు కాబట్టి డాల్బీ ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు. బట్ డాల్బీ ప్రొవైడ్ చేస్తే కనుక చాలా బాగుండు ఐక్యూలో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్, ప్రాసెసర్ విషయంలో ఎక్కడ తగ్గరు రెండు మొబైల్స్ కూడా. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది, 12 GB 250 GB ర్యామ్తో వస్తే రెండు మొబైల్స్ కూడా. LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ రెండు మొబైల్స్ కూడా బెస్ట్. బట్ చిన్న మార్పు ఏమని ఉందనుకుంటే కనుక ఐక్యూలో వచ్చరికి సూపర్ కంప్యూటర్ చిప్ ఇందులో యూజ్ చేస్తూ ఉంటారు, Q2 చిప్ సెట్ అనమాట. ఇది వచ్చరికి ఇది చాలా విషయంలో యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా డిస్ప్లేని కొంచెం ఎన్హెచ్ చూపిస్తూ ఉంటుంది, కెమెరాస్ని కొంచెం ఎన్హెచ్ చూపిస్తూ ఉంటుంది. సో బ్యాటరీ విషయంలో అన్ని విషయంలో కూడా ఒక 30% హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ చిప్ సెట్కి వచ్చరికి. సో దానివల్ల మనకి బ్యాటరీ కన్జ్యూమ్ కానీ ఎక్కువ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. ఈ Q2 చిప్ సెట్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ IQ ప్లస్ పాయింట్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక ఈ చిప్ సెట్టే. సో దీనివల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి ఆ బ్రైట్నెస్ లెవెల్ కానీ అండ్ ఆ సౌండ్ క్వాలిటీ కానీ అండ్ కొన్ని మోడ్స్ కానీ మనకి ఎన్హెన్స్ చూపిస్తూ ఉంటుంది ఈ Q2 చిప్ సెట్ వచ్చరికి. అక్కడ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. దీనికి మేజర్ అప్డేట్స్ ఇదే అనమాట. సో దానివల్ల హీటింగ్ సమస్య కానీ ఏమీ రాదు ఇందులో వచ్చరికి, ఐక్యూలో వచ్చరికి. OnePlus కూడా రాదు కానీ, బట్ ఐక్యూతో పోల్చుకుంటే కనుక OnePlus కొంచెం డౌన్ గ్రేడ్లో ఉంటుంది చిప్ సెట్ విషయంలో కానీ. సో దానివల్ల చిప్ సెట్ విషయంలో మనకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది IQ వచ్చరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. OnePlus బ్యాక్స్ 3 కెమెరాలు ఉన్నాయి. 50 MP సోరీ సెన్సర్ అప్రోచ్ 1.6తో వస్తుంది. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50 MP 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, ఆప్టికల్ మిస్టేక్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. బ్యాక్స్ 8K రికార్డింగ్, 4K రికార్డింగ్, ఫుల్ హెచ్డి రికార్డ్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ మిస్టేక్లతో వస్తుంది, ఆప్టికల్ మిస్టేక్లతో వస్తుంది OnePlus. IQ కూడా సేమ్ మనకి 3 కెమెరాలతో వస్తుంది. 50 MP బ్యాక్ కెమెరా, ఇది సోనీ సెన్సర్తో వస్తుంది. 50 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 50 MP అల్ట్రా వైడ్యంగిల్తో వస్తుంది. సేమ్ ఇది మనకి 8K రికార్డింగ్, 4K రికార్డింగ్ అన్నీ ఉంటుందన్నమాట, ఎలక్ట్రానిక్ మిస్టేక్లతో వస్తుంది. బట్ కెమెరా క్వాలిటీ విషయంలో మాత్రం IQ కన్నా OnePlus కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే హాస్టల్ బ్లేడ్తో మనకి పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి దానివల్ల మోడ్స్ ఎక్కువ ఉంటుంది, కొంచెం బూషర్ చూపిస్తూ ఉంటుంది ఈ OnePlus వచ్చేసరికి. OnePlus ఎప్పుడు మనకి కెమెరా క్వాలిటీ హైలైట్గా ఉంటుందన్నమాట, డే లైట్లో కానీ నైట్ పూట కానీ. అలాగని చెప్పి IQ కూడా తక్కువ నుంచి నేయలేము, IQ కూడా చాలా బాగుంటుంది. బట్ IQతో పోల్చుకుంటే OnePlus కొంచెం 20% ఎక్కువ ఉంటుంది అనమాట. సో కెమెరా విషయంలో వచ్చేసరికి వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ ఈసారి మనకి IQలో ప్రీవియస్ మోడల్ చూసుకుంటే కనుక చాలా మార్పులు చేసుకుంటూ తీసుకొచ్చారు కెమెరా క్వాలిటీ వచ్చేసరికి, చాలా ఇంప్రూవ్ చేశారనమాట అందులో వచ్చేసరికి. సో అదే ఇంప్రూవ్ మనకి తీసుకొస్తామని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. కెమెరా క్వాలిటీ విషయంలో మాత్రం రెండు ఈక్వల్గా ఉంటాయి, బట్ కొన్ని మోడ్స్ విషయంలో మాత్రం IQ కన్నా OnePlus కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా సెల్ఫీ గురించి మాట్లాడితే రెండు మనకి 32 MP, బట్ ఎక్కడ చేంజ్ ఉందనుకుంటే వీడియో క్యాపబిలిటీ. IQలో ఓన్లీ ఫుల్ హెచ్డి రిజల్యూషన్ రికార్డ్ చేయొచ్చు, బట్ OnePlus వచ్చేసరికి 4K క్యాపబిలిటీ ఉంటుంది. ఇక్కడ కొంచెం మార్పు ఉందన్నమాట. సో 4K ఇవ్వడం వల్ల మనకి క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు ఇందులో వచ్చేసరికి. ఇది కొంచెం IQ వచ్చరికి 4K ఇచ్చుంటే చాలా బాగుండు, బట్ ఏ వెబ్సైట్లో మనకి మెన్షన్ చేయలేదు 4K అని చెప్పి. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే OnePlus 6000mAh బ్యాటరీతో వస్తుంది, 100 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మనకి 13 మినిట్స్ 50%, 36 మినిట్స్లో 100% ఛార్జ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, 10 వాట్స్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది, 5 వాట్స్ వైర్లెస్ వైర్ ఛార్జ్ ఉంటుంది అనమాట. సో బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక 1 డే ఈజీగా వస్తుంది. IQ 6150mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మనకి 30 మినిట్స్లో 100% ఛార్జ్ క్లెయిమ్ చేస్తున్నారనమాట. దీంట్లో మనకి రివర్స్ ఛార్జ్ కానీ వైర్లెస్ ఛార్జ్ కానీ ఏమీ ఉండదు. ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే 1 డే ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి, మీ యూజ్ని బట్టి మీ గేమర్స్ని బట్టి. సో 1 డే ఈజీగా వస్తుంది అనమాట బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి, చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రైస్ ఎంత తీసుకొస్తారు? OnePlus వచ్చేసరికి బేస్ వేరియంట్ 12 GB 250 GB ఇంటర్నల్ మనకి 65,000 ఉంటుంది అనమాట. అండ్ IQ వచ్చేసరికి 12 GB ర్యామ్ 250 GB ఇంటర్నల్తో వస్తుంది మనకి, 45,000 అప్రాక్స్గా తీసుకొస్తారు. సో ఇప్పుడు రెండిట్లో ఏది బెటర్ అనుకుంటే ఆల్మోస్ట్ మనకి IQ కన్నా OnePlus ఇస్ ద బెటర్. డిస్ప్లే క్వాలిటీ మార్పులు ఉంది, డిజైన్ క్వాలిటీ మార్పులో ఉంది, అండ్ కెమెరా క్వాలిటీ మార్పు ఉంది, అండ్ మనకి రివర్స్ ఛార్జ్ కానీ ఇవన్నీ మనకి ఇందులో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారనమాట. IQ అనగానే మనకి మొబైల్ బాగుంటుంది, మన యూజ్ తగ్గట్టు తీసుకోవచ్చు, కొంచెం ఎక్స్ట్రా బోనస్ మనకి ఇందులో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్గా డాల్బీ కానీ, కెమెరా క్వాలిటీ వీడియో రికార్డ్ చేసిన డాల్బీ మనకి రావడం కానీ, అండ్ ఛార్జర్ కానీ ఇవన్నీ మనకి, అంటే రివర్స్ ఛార్జర్ కానీ ఇవన్నీ మనకి ఇందులో ఉండవు అనమాట. ఎందుకంటే ఇవన్నీ తీసుకొస్తే కనుక ప్రైస్ ఇంక్రీస్ తీసుకెళ్ళిపోవాల్సిందే.
అలాగని చెప్పి ప్రైస్ ఇంక్రీజ్ తీసుకెళ్తే కనుక అంత మార్కెట్ ఉంటుందా అంటే కనుక అంత మార్కెట్ ఉండదు. కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రైస్ పెంచుకుంటూ పోతారు ఫ్యూచర్లో వచ్చేసరికి. బట్ ఈసారి మనకి మైండ్ దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ మనకి 50B తీసుకొస్తే కనుక ఈ ప్రైస్కి ఈ స్పెక్స్కి చాలా బాగుంటుంది. అన్నీ ఉంటాయి, ఇందులో అన్ని మార్కులు తీసుకొస్తారు, బట్ అంత మార్కెట్ ఉండదు ఎక్కువ వచ్చేసరికి. సో దాన్ని బట్టి వీళ్ళు మైండ్లో పెట్టుకొని మార్కెట్ని ఆ ప్రైస్ మీద తీసుకొస్తున్నారనమాట. బట్ వన్ ప్లస్కి అయితే కనుక మార్కెట్ ఉంటుంది. సో గ్రిల్ ఇష్యూ అనేది కొంచెం పక్కన పెడితే కనుక నార్మల్గా అయితే కనుక ఐక్యూకు ఆక్సిజన్ ఓఎస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. డిజైన్ క్వాలిటీ విషయంలో కానీ కొంచెం మార్కెట్ ఉంది వన్ ప్లస్కి వచ్చేసరికి. ఆఫ్ లైన్ మార్కెట్లో చాలామంది కొంటారు ఈ వన్ ప్లస్. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్స్కి వస్తుంది అనమాట, బట్ ఐక్యూ వచ్చరికి ఫ్లాగ్షిప్ మొబైల్స్ కేటగిరీలోకి రాదు. సో దాన్ని బట్టి ఈ మొబైల్కి ఇంత గ్రోత్ ఉంటుంది వన్ ప్లస్కి వచ్చేసరికి. ఎనివే మన బడ్జెట్లో దొరికే మొబైల్ ఏమనుంది అనుకుంటే ఐక్యూ, ఎందుకంటే మనం అనుకున్న ప్రాసెసర్ కానీ కెమెరా క్వాలిటీ కానీ అన్నీ ఉంటాయి మన బడ్జెట్లో వచ్చేసరికి. లేదు కొంచెం అమౌంట్ పెంచుకోవాలనుకుంటే కనుక వన్ ప్లస్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు క్లారిటీగా డిఫరెంట్ చూపించాను అనేది అనుకుంటున్నాను. మీకు డిస్ప్లే మీద వేసాను కాబట్టి మీకు క్లారిటీగా అర్థమైంది అయితే నేను అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. అంతకు బై బై, జై హింద్.